వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోజు పంతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటి జ్యోతిష్య కర్మ కర్మఫలాన్ని సూచిస్తుందా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కుమార్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటి నిజంగా శాస్త్రానికి అంత కర్మ కర్మఫలాన్ని సూచించేంత ఉందా ఓం నమ శివాయ్ ఓం శివాయ్ నమః ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఏంటి తర్వాత కర్మ అంటే ఏంటి ఈ కర్మలను తగ్గించుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఓకే అని మనం చూసినట్లయితే అసలు జ్యోతిషం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం జ్యోతిషము అంటే జ్యోతి అంటే వెలుగు కాంతి ఇష అంటే గాడ్ అంటే భగవంతుడు అని అర్థం జ్యోతిష అంటే ద లైట్ ఆఫ్ గాడ్ భగవంతుని యొక్క కాంతి భగవంతుని యొక్క వెలుగు శాస్త్రము అంటే ఒక విషయం గురించి తెలియజేసేదాన్ని శాస్త్రం అంటారు అంటే భగవంతుడి యొక్క కాంతి వెలుగుని ఆ కాంతి ఎక్కడ దాకా ప్రసరిస్తుంది ప్రపంచం అంతా ప్రసరిస్తుంది కాబట్టి ప్రపంచం అంతా కాంతిని ప్రసాదిస్తూ మనకి ఆ విషయాల గురించి తెలియజేసేదాన్ని శాస్త్రం అంటాం ఈ శాస్త్రం ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు ఇటువంటి వాటి గురించి తెలియజేస్తుంది కాబట్టి మనం వాటిని ఆధారంగా చేసుకొని మనం ఈ శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం తర్వాత కర్మ అని అంటే మనం చేసే ప్రతి చర్యని కర్మ అంటాం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి మనం పనిచేసినా దాన్ని కర్మ అంటాం ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అంటే మనం ఇంగ్లీష్లో ఒక న్యూటన్స్ థర్డ్లో ఉంది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే చర్యకు ప్రతి చర్య సమానంగా ఉంటుంది మనం ఎటువంటి కర్మలు అయితే చేస్తూ ఉంటామో దాని రిజల్ట్ దాని ఫలితం కూడా అలాగే వస్తూ ఉంటుంది అవును కాబట్టి మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండి మంచి కర్మలు చేయటం వల్ల మనకి మంచే జరుగుతుంది కాబట్టి ఈ కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి మూడు రకాలుగా విభజింపబడినాయి దాంట్లో మొదటిది ఆగామి కర్మలు అంటాం ఓకే ఈ ఆగామి కర్మలు అంటే మనం చేసే ప్రతి పనిని ఈ జన్మలో మనం చేసేటువంటి కర్మలు దానికి ఫలితము ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే కొన్ని పనులకి ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కొన్ని పనులకి ఇప్పుడు మనం చేసే కర్మకి తర్వాత కొన్నాళ్ళు తర్వాత రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా కొన్ని పనులకి తర్వాత అవి బ్రాడ్ ఫార్వర్డ్ అయ్యి కొన్ని ఫ్యూచర్లో ఎప్పుడో ఫలితాన్ని పొందుతుంటాం ఉంటాం అలాగే ఈ ఆగామి కర్మల్లో మనం చేసినటువంటి ఈ కర్మలకి ఫలితం కొన్ని త్వరగా వస్తుంటాయి కొన్ని తర్వాత వస్తుంటాయి కొన్ని నెక్స్ట్ బర్త్ కూడా బ్రాడ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి తర్వాత సంచిత కర్మలు అంటాం ఈ సంచిత కర్మలు అనేవి మన పూర్వీకుల ద్వారా అంటే మనకి పితృదేవతల ద్వారా మన తల్లిదండ్రులు ద్వారా సంక్రమించినటువంటి కర్మలు అంటే వాళ్ళు చేసినటువంటి ఏమైనా ఉంటే వాటి ద్వారా మనకు కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి ఓకే దీన్ని సంచిత కర్మలు అంటాం తర్వాత ప్రారంభ కర్మలు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలు అవి ఈ జన్మకి బ్రాడ్ ఫార్వర్డ్ అయ్యి వాటిని మనం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ఈ ఆగామి కర్మలు మనం చేయటానికి నుంచి తప్పించుకోవడానికి ఆగామి కర్మల్ని తగ్గించుకోవడానికి మనం ఈ ప్రారంభ కర్మలు కూడా తగ్గించుకోవడానికి ఈ రెండింటిని తీసివేయడానికి మనం కొన్ని నివారణోపాయాలను చేయాల్సి వస్తుంటుంది ఓకే సంచిత కర్మల్ని తొలగించుకోవడానికి మనం ఈ పితృతర్పణాలు చేయటము శ్రాద్ధ కర్మలు తర్వాత ఈ నదీ పుష్కరాలకి సంబంధించి ఆ పుష్కర స్నానం చేయటము ఇటువంటివి చేయటం వల్ల మనం సంచిత కర్మల నుంచి బయటపడుతూ ఉంటాం కాబట్టి ఈ ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు తొలగించుకోవడానికి మనకి ఆ సమస్యకి పరిష్కారం గురించి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాం మన సమస్యకు వచ్చింది ఆ సమస్యకు పరిష్కారం ఎవరి ద్వారా లభిస్తుంది అంటే జ్యోతిష్కుల ద్వారా లభిస్తుంది ఆ జ్యోతిష్కుడు ఏం చేస్తాడు అంటే ఆ వచ్చిన వచ్చిన పర్సన్ యొక్క సమస్య ఏంటి ఆ సమస్య దేనికి సంబంధించింది తెలుసుకొని అతని యొక్క జాతక కుండలి అతని జన్మ వివరాల ద్వారా అతని యొక్క జాతక కుండలిని తీసి ఆ కుండలిలో ఆత ఆ ప్రశ్న దేనికి సంబంధించింది అది ఏ విభాగానికి సంబంధించిందో చూసి దానికి పరిహారం సూచించడానికి అవకాశాలు ఉంటాయి అసలు ఈ జాతక కుండలి అనేది ఎలా ఏర్పడుతూ ఉంటుంది మనం భూమి వృత్తాకారంగా ఉంటుందంటాం ఈ వృత్తాకారం అన్నప్పుడు మూడు వందల అరవై డిగ్రీలు కలిగి ఉంటుంది ఈ మూడు వందల అరవై డిగ్రీస్ని మనం పన్నెండు భాగాలు చేసినప్పుడు ఒక్కొక్క భాగంలో ముప్పై డిగ్రీలు ఉంటుంది అంటే సూర్యుడు ఒక సంవత్సర కాలం తిరగడానికి ఒక్కొక్క భాగంలో అంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అంటాం ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు చొప్పున అంటే ప్రతిరోజు ఒక డిగ్రీ చొప్పున జరుగుతూ ముప్పై డిగ్రీలు అయ్యేసరికి ఒక నెల రోజులు సమయం పడుతూ ఉంటుంది అంటే ఒక రాశిలో సూర్యుడు ఒక నెల రోజులు ఉంటుంటాడు అక్కడి నుంచి రెండవ రాశికి వెళ్తుంటాడు రెండవ భాగానికి తర్వాత మూడో రాశి అలా ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ అదే స్థానానికి రావడానికి సంవత్సర కాలం పడుతుంది సో ఈ పన్నెండు భాగాలు చేసినప్పుడు ఈ పన్నెండు భాగాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు ఒక్కొక్క భాగం ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది దాంట్లో మొదటిది లగ్నము అంటాం ఆ లగ్నం మన శరీరము సౌందర్యము తర్వాత మన మానసిక పరిస్థితి వీటన్నిటి గురించి తెలియజేస్తుంది రెండవ భాగం కుటుంబ స్థానం వాక్ స్థానం ధనస్థానం అని అంటాం అంటే మనం ఆ స్థానాధిపతి ఎవరు ఆ స్థానం యొక్క అధిపతిని బట్టి మన వాక్ ఏ విధంగా ఉంటుంది మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అవతల వాళ్ళతో ఇలాంటివన్నీ మనకి తెలియజేస్తుంది మూడవది సోదర స్థానం అంటే భ్రాతృస్థానం అంటారు సోదరులు సోదరీలు ఇలాంటి వాటిని తెలియజేసేది పరాక్రమ స్థానం మన పరాక్రమం ఎలా ఉంటుంది వీటన్నింటినీ తెలియగూర్చి తెలియజెప్పేది మూడవ స్థానం నాలుగవ స్థానం అనేది కుటుంబస్థానం ఐ మీన్ మాతృస్థానం ధనస్థానం మాతృస్థానం తర్వాత వాహన సౌఖ్యము ఇలాంటి వాటి గురించి తెలియజేస్తుంది ఐదవది పంచమస్థానం అంటారు పంచమ స్థానం అంటే ధనస్థానం పుత్రస్థానం తర్వాత సంతాన స్థానం విద్యాస్థానం వీటన్నిటి గురించి తెలియజెప్పేదాన్ని పంచమ స్థానం అంటారు ఓకే ఆరో స్థానం మన రుణాలు రోగము తర్వాత శత్రువులు వీటి గురించి తెలియజేసేది ఏడవది స్థానం అంటాం స్పౌజ్కి సంబంధించింది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ గురించి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ గురించి తెలియజేస్తుంది తర్వాత మనకి విదేశీ ప్రయాణం ఉంటుందా లేదా తర్వాత మనకి పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది మన భాగస్వామ్య వ్యాపారాలు కానీ భాగస్వాములు కానీ ఎలా ఉంటారు ఏంటనేది ఆ స్థానాన్ని బట్టి తెలియజేసుకోవచ్చు తర్వాత అష్టమభావం అనేది ఆయుస్థానం అంటారు మనకి మనకు ఉండేటువంటి ఈ ఆయుష్ ఎలా ఉంటుంది తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మనకు ఉండేటువంటి హెల్త్కి సంబంధించిన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అనేది తెలియజెప్పేదాన్ని అష్టమభావం అంటారు ఈ నవమ స్థానాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు అది పూర్వపుణ్య స్థానం అంటాం అంటే మన భాగ్యస్థానం అంటే మనకి ఎటువంటి లైఫ్ని మనం పొందగలుగుతాం తీర్థయాత్రలు చేయగలమా లేదా విదేశీయానం చేయడానికి అవకాశాలు ఉంటాయా లేదా మనకి పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి వీటన్నిటి గురించి తెలియజేసేది ఓకే తర్వాత పదవది కర్మస్థానం అంటాం కర్మస్థానం అనేది మనకి మన వర్క్కి సంబంధించి ఉంటుంది దాని తర్వాత మనం చేసినటువంటి కర్మల ద్వారా పొందేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేస్తుంది మన ఉన్నత స్థితి స్థితిగతులు వీటి గురించి తెలియజెప్పేదాన్ని కర్మస్థానం అంటారు పదకొండవది ఏకాదశం అంటే లాభస్థానం అంటాం ఈ లాభస్థానం ద్వారా మనం తెలుసుకోనేది ఏంటంటే లాభం ఎలా వస్తూ ఉంటుంది మన అంటే మన బిజినెస్ ద్వారా కానీ లాభం ఎలా వస్తూ ఉంటుంది మనకి మిత్రులు ఎలా సహాయం చేయగలుగుతారు వీటన్నిటి గురించి తెలియజేస్తుంది పన్నెండవ స్థానం అనేది అది వ్యయస్థానం ఎక్స్పెండిచర్ ప్లేస్ అనమాట అంటే మనకి ఎటువంటి ఖర్చు జరుగుతుంటుంది శుభమూలకంగా మనకు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయా లేకపోతే ధన వ్యయం అనేది వృధాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయా వీటన్నిటి గురించి తెలియజెప్పేది ఇప్పుడు ఒక ఒక మనిషి అతని యొక్క సమస్యని జ్యోతిష్కుడి దగ్గరికి తీ తీసుకెళ్ళినప్పుడు అతని జన్మ వివరాలు ఆధారంగా చేసుకొని అది ఆ సమస్య ఏ భాగానికి చెందిందో తెలుసుకొని ఆ భాగంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తెలుసుకొని అతనికి వాటికి తగినటువంటి నివారణలు తెలియజేస్తుంది అంటే శాస్త్రము అతని యొక్క సమస్యను పరిశీ పరిశీలించి అతని సమస్య పరిష్కారానికి ఉపయోగపడేటువంటి ఒక టూల్ అంటే దాని ఈ సమస్య ఈ విభాగానికి చెందింది కాబట్టి ఆ విభాగానికి చెందినటువంటి సమస్య ఏ విధంగా ఉంది దానికి తగ్గ రెమెడీ ఏంటి ఈ రెమెడీస్ అనేవి ఎలా జరుగుతూ ఉంటాయంటే మనం చేసేటువంటి పూజల ద్వారా కానీ దాన ధర్మాల ద్వారా కానీ తర్వాత మనం చేసేటువంటి యజ్ఞయాగాదుల ద్వారా కానీ తర్వాత మనం ధరించేటువంటి ఈ రింగ్స్ ద్వారా కానీ అంటే అనేక విధాలుగా మనం రెమెడీస్ని పొందుతూ ఉంటాం అంటే మనం ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఉత్త అన్నం పెట్టుకొని దాన్ని భోజనం అంటే కాదు దాంతోపాటు నాలుగు రకాలు ఉంటేనే దాన్ని మొత్తాన్ని కలిపి భోజనం అంటారు మీల్స్ అంటాం సో మన సమస్యకి సంబంధించి వేరే సమస్యలు కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటికి తగినటువంటి ఈ నివారణలు రూట్ లెవెల్ నుంచి తీసివేయాలంటే ఎటువంటి నివారణలు మనం చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతాం తెలుసుకొని మనం ఆ ప్రకారంగా చేయటం వల్ల ఈ కర్మలు తగ్గిపోయి మనం మంచి భవిష్యత్తు ఉండటానికి మంచి జన్మలు తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఓకే Thank you sir thank you so much Anna namaste